పోలవరం నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టింది. వారం రోజుల్లోగా పోలవరం తుది అంచనాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ ను కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. పోలవరం తుది అంచనాలు, ప్రధాన పనుల డిజైన్లను ఆమోదంపై ఏపీ ఉన్నతాధికారులు చేసిన సంప్రదింపులు ఫలించాయి. పోలవరం తుది అంచనాలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు చేసిన కృషి ఫలించింది. పోలవరం తుది అంచనాలు, ప్రధాన పనుల డిజైన్లను ఆమోదింపు చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం రెండు రోజులుగా కేంద్ర జలవనరుల శాఖ సీడబ్ల్యూసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో శశిభూషణ్ బృందం మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో చేసిన సూచన మేరకు కేంద్ర జల సంఘానికి, కేంద్ర జలవనరుల శాఖకు అందుబాటులో ఉన్నామని తెలిపారు. దీంతో వారం రోజుల్లోగా పోలవరం తుది అంచనాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ ని గడ్కరీ ఆదేశించారు. తుది అంచనాలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో శశిభూషణ్ బృందం గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపింది. అయితే పోలవరం తుది అంచనాలకు సంబంధించి సమగ్ర నోట్ ఇవ్వాలని సీడబ్ల్యూసీ కోరింది. దీంతో ఈ నోట్పై అధికారులు వెంటనే కసరత్తు ప్రారంభించారు. మరోవైపు హెడ్వర్స్ డిజైన్ల ఆమోదింపునకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భూసేకరణ, సహాయ పునరావాసంపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలకు శశిభూషణ్ బృందం సమాధానాలిచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన పరిహారం, పునరావాస కార్యక్రమాలు తదితర అంశాలపైనా వివరణ ఇచ్చింది.